మీ కామెంట్లు సమాధాన కార్యక్రమానికి స్వాగతం. ముందుగా సుధా గారు, మార్నింగ్ 8 మండి నువ్వు రావాలి అన్నా ఫ్యామిలీ బిర్యానీ ఇస్తాను 25వ తేదీ. సుధా గారు బిర్యానీ ఆఫర్ ఇచ్చి చాలా రోజులైంది, మర్చిపోయాలనుకున్నాను కానీ ఇవాళ గుర్తించి మరీ కామెంట్ పెట్టారు. మరి చూద్దాం రేపు బిర్యానీ ప్యాక్ వస్తుందో రాదు. ఇక రజనీ ఇస్ బ్యాక్, నా షార్ట్ వీడియో చూసాను, కామెంట్ చేయలేదు, థ్యాంక్ యూ అన్న. ఇండియన్ అగ్రికల్చర్ గుడ్ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక మన మరకాడు పరిశీలిస్తే, నమస్తే సయ్యద్ షహతాజ్ అన్న, వాట్ అబౌట్ సర్కస్, హౌ ఇస్ ఇట్, సర్కస్ ఎలా ఉంది అని వెంకటగిరి శుభ్రం కామెంట్ అన్న. సర్కస్ బాగుంది, పిల్లల్ని తీసుకెళ్ళండి, ఆట విడవ కొట్టింది, ఎప్పుడు సినిమాలు టీవీలు మాత్రం చూస్తుంటాం, ఇది లైవ్ ప్రత్యక్షణ. ఆ కళాకారులకు మీరు అడిగారని చెప్పి వీడియో కూడా అప్లోడ్ చేసింది నేను, చూడండి. అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, సర్కస్లకు వెళ్ళండి, సర్కస్ కళాకారులను ఆదరించండి, ఆ రంగాన్ని కూడా ఊపిరిపోయండి. గతంలో అయితే ఇక్కడ ఏనుగులు, పులులు, సింహాలు, చిలుకలు, చాలా జంతువులతో వాళ్ళు చిత్ర విచిత్ర విన్యాసాలను చేసేవారు, కానీ ప్రభుత్వం వాటి అన్నిటి నిషేధించింది. ఏదేమైనా ప్రత్యక్షంగా కళాకారుల యొక్క ప్రదర్శన చూడాలంటే మనం ఖచ్చితంగా సర్కస్ వెళ్ళాలి. ఏదే మరుగున పడిపోతున్న కళ సర్కస్ కూడా అందరూ వెళ్ళండి, మీ పిల్లలతో మీ కుటుంబ సభ్యులతో వెళ్ళండి, ఆనందించండి, ఎంజాయ్ చేయండి, సర్కస్ కళాకారులను ప్రోత్సహించండి. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, శివకుమార్ గారు, చాలామంది రైతులు ఫిబ్రవరి మార్చిలో ప్లాంటేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు, యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్టు భూమి రెడీ చేస్తున్నారు. యుద్ధానికి వెళ్ళే ముందు ఎలా తయారవుతామో ఆ విధంగా ఫిబ్రవరి మార్చిలో నాట్లు వేయడానికి, ప్లాంటేషన్ చేయడానికి రైతులు భూములన్నీ సిద్ధంగా పెట్టుకున్నారని రెడీ చేసి పెట్టుకొని శివకుమార్ గారు కామెంట్ చేయడం జరిగింది. 2024 చాలా కన్ఫ్యూజ్గా ఉంది రెడ్డప్ప గారు. కన్ఫ్యూజ్ ఏమీ లేదన్నా, నేను సొంత వెళ్ళే ధరలు మనం ఆలోచించుకుంటేనే కన్ఫ్యూజన్, ఆ ధరలు మళ్ళీ రావద్దు సునామీ. ఒకవేళ మళ్ళీ ఈ సంవత్సరం కూడా అవే ధరలు రిపీట్ అయితే మాత్రం అది ఒక సంచలనమే, ఆనందకరమైన వార్త. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, అన్న మా తోట వీడియో తీసి మీ ఛానల్లో అప్లోడ్ తీసాను, మీరు చాలా అప్లోడ్ చేస్తారా, మా అడ్రస్ చింతామణి తాలూకా బురుడగుంటె గ్రామం. ధనుష్ గారు, అన్న ఖచ్చితంగా చేస్తారన్న, నా వాట్సాప్ నెంబర్ ఉంది కదా, 96 42 33 27 39, 9642332739, ఈ నెంబర్కి వీడియో పంపండి, తప్పకుండా నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. ఇవాళ కామెంట్ని పరిశీలిస్తే, ఈ సంవత్సరం టమాటో సీజన్ కన్ఫ్యూజ్గా ఉంది, గతంలో సుప్రహ గారు కామెంట్ చేయడం జరిగింది, ఇవాళ కూడా అదే కామెంట్ వచ్చింది. రెండవది వచ్చి యుద్ధానికి వెళ్ళే సైన్యంలాగా ఫిబ్రవరి మరియు మార్చిలో నాట్లు వేయడానికి, టమాటా ప్లాంటర్స్ చేయడానికి రైతులు భూమి సిద్ధంగా పెట్టుకున్నారని శివకుమార్ గారు మరొక కామెంట్ చేయడం జరిగింది. ఏదేమైనా గత సంవత్సరం సునామీ ధరలు మళ్ళీ రిపీట్ అయితే సంతోషమే, కాకపోతే స్టెప్ బై స్టెప్ అదనంతరం టమాటాలు నాటుకుంటే మంచిదని నా అభిప్రాయం. ఇవాళ అయితే చాలా తక్కువ కామెంట్లు, ప్రోగ్రామ్ కూడా చాలా చిన్నది నాకు తెలిసి. మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమంలో ఇదే అతి చిన్న కార్యక్రమం, కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భవదీయుడు సయ్యద్ షహతాజ్ అన్నదాత సుఖీభవ.